నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత అన్నమలై తమిళనాడు రాజకీయాలకు అన్నమలైకి ముందు అన్నమలై తర్వాత అన్నట్టుగా మారాయని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు ఎందుకు అంటే తమిళనాడుకు సంబంధించి ఎస్పెషల్లీ ద్రవిడ రాజకీయం నడుస్తుంది జాతీయవాదం అనేది చాలా తక్కువగా ఉంటుంది అలాంటి బీజేపీని సంస్థాగతంగా నిర్మించడమే కాదు ఖచ్చితంగా కూడా ముందు దేశం తర్వాతే ఇంకేదైనా అంటూ ప్రజల్లో చైతన్యం సనాతన ధర్మం మీద చైతన్యం తమిళనాడులో జరుగుతున్న సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడులకు చెక్ పెట్టే విధంగా రాజకీయాల్లో పెను మార్పులు వచ్చేలాగా డిఎంకే ఫైల్స్ని రిలీజ్ చేస్తూ ఒక ప్రభంజనం సృష్టించాడు మాజీ ఐపీఎస్ సింగం అయిన అన్నమలై ఇప్పుడు తమిళనాడులో జయలలిత పేరుతో అన్నమలై మాట్లాడిన మాటలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయట అవేంటో చూసేద్దాం ఈ మధ్యకాలంలో అన్నా డిఎంకే భారతీయ జనతా పార్టీ నుంచి విడిపోయిన దగ్గర నుంచి హిందుత్వానికి వ్యతిరేకంగా ద్రవిడ సిద్ధాంతానికి మద్దతుగా కొత్త పాట పాడుతుంది స్వర్గీయ జయలలిత ఒక ద్రవిడవాదని పేర్కొంటూ ప్రచారం చేస్తున్నారు ఇందుకు కౌంటర్గా తమిళ సింగం అన్నమలై స్పందించారు ఆయన మాట్లాడుతూ జయలలిత ఒక హిందుత్వ నాయకురాలు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆమె మాట్లాడుతూ కరసేవ అనేది తప్పేమి కాదని జయలలిత సమర్థించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో అయోధ్య రామ మందిర నిర్మాణానికి మద్దతుగా ఆమె సంతకాల సేకరణ నిర్వహించారు అంతేకాకుండా యూనిఫామ్ సివిల్ కోడ్ కు మద్దతుగా ఆమె ప్రచారం చేశారు రామసేతును జాతీయ మారక చిహ్నంగా గుర్తించేందుకు ఆ రోజుల్లో ఆమె కృషి చేశారు అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై మూడులో చెన్నైలోని ఆర్ఎస్ఎస్ ఆఫీస్ ను తీవ్రవాదులు బాంబుతో పేల్చినప్పుడు జయలలిత ప్రభుత్వ సొమ్ముతో ఆర్ఎస్ఎస్ కి బిల్డింగ్ కట్టించారు ఇవన్నీ కూడా జయలలిత ఒక హిందుత్వ నాయకురాలన్న విషయాన్ని తెలియజేస్తున్నాయి అంతేకాని జయలలిత ద్రవిడవాది ఎంత మాత్రం కాదు అని అన్నమలై స్పష్టం చేసిండ్రు జయలలిత ద్రవిడవాదం ద్రవిడవాది అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్ళీ జాతీయవాదాన్ని పక్కన పెట్టి ద్రవిడ సిద్ధాంతాన్ని తట్టి లేపి జయలలిత పేరును వాడుకోవాలని చూసిన అన్నాడు డిఎంకేకి ఆ బుద్ధి వచ్చే విధంగా జయలలిత హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఏమేం చేసింది ఆర్ఎస్ఎస్ అంటే ఎంత గౌరవం ఉండేది కరసేవ చేయడానికి తప్పు లేదు అని ఎలా మాట్లాడేది అయోధ్య రాములవారి నిర్మాణం జరగాలని అప్పుడు సంతకాలు సేకరించిన వాళ్ళలో జయలలిత కూడా ఉందని అలాగే రామసేతును జాతీయ చిహ్నంగా గుర్తించాలి అని కోరిక కలిగిన నేతల్లో జయలలిత ఉందని ఆర్ఎస్ఎస్ని బాంబలాలు జరిగినప్పుడు ప్రభుత్వ సముద్రం ఆర్ఎస్ఎస్ కార్యాలయం కట్టించి ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ అవసరం ఉందని చెప్పిన నాయకురాలని ఇవన్నీ గుర్తు చేస్తూ డిఎంకే ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ద్రవిడవాదంతో లబ్ధి పొందాలి అని చూస్తుందనే విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేసిండట అన్నమలై అన్నమలై ఏది మాట్లాడినా అలా ఉంటుంది ఏమంటారు ట్రిక్ చేసి 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 గన్ని ఈయన మాటలు కూడా అలాగే తూటాల్లాగా కరెక్ట్గా ట్రిక్ చేస్తే ఎవరికి తాకాలో వాళ్ళకి తాకే విధంగా ఉంటాయి ఏదేమైనా జయలలిత భారతదేశానికి సంబంధించి సనాతన ధర్మం విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది అనేది తమిళనాడుతోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా తెలియజేసిన అన్నమలైకి జయలలిత అభిమానులు ఎలాగైనా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతారు ఇలానే సనాతన ధర్మానికి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే నాయకులకు ఇలా వాస్తవాలతో చెక్ పెట్టే నిజమైన నాయకులు నిజమైన అన్నమలైలు రాష్ట్రానికి ఒకరు రావాలి అని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరేమంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి బలంగా నిలవండి అండ్ ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి ఎంత లైక్ చేస్తే వీడియోస్ అంత షేర్ అవుతాయి మన ఛానల్కి అంత బలం కూడా చేకూరుతుంది అండ్ సపోర్ట్ చేయండి ప్రతి వీడియోలో కూడా నేను మేమందరినీ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము మన ఛానల్కి పూర్తి ఎక్విప్మెంట్ లేదు రెంట్ బేస్ మీద కూడా కొన్ని నడుస్తున్నాయి ఎక్విప్మెంట్ ప్రాపర్ ఆఫీస్ ఏర్పాటు చేయాలి ప్రజల గొంతుకలను వినిపించే ప్రభుత్వానికి వినిపించే ఒక వారధిలాగా ఆర్వాయిస్ మారాలి జాతీయవాదాన్ని దేశం ప్రథమం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఎక్కడ ఏం జరిగినా నిర్భయంగా మాట్లాడగలగాలి ప్రజల తరపున అనే దానితోటి ఈ ఛానల్ స్టార్ట్ చేశాము ఈ ఛానల్ ఉద్దేశం ఏంటి అని ఇప్పటివరకు మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది సో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ఒక ఆఫీసు కొంత ఎక్విప్మెంట్ ప్రతి నెల భారం పడకుండా ఉంటుంది దానికోసమే మీ అందరు సపోర్ట్ అడుగుతున్నాము ఎప్పుడైతే మన ఛానల్కి కావాల్సిన ప్రాపర్ ఎక్విప్మెంట్ ఒక ఆఫీస్ సెటప్కి సంబంధించి మనం కొంత పక్కకు ఉంటుందో మనకు ఎప్పుడైతే బ్రేక్ ఈవెన్ వస్తుందో అప్పటి నుంచి నేను ఖచ్చితంగా కూడా ఎవరు సహాయాన్ని అడగను కానీ ఆ బ్రేక్ ఈవెన్కి నేను చేరుకునే వరకు మాత్రం మన ఛానల్ కోసం మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై భారత్